మహాపూర్ణాహుతి పుస్తకమాల పదహారు సంజీవిని విద్య యొక్క విస్తృత రూపము ప్రథమ అధ్యాయము యుగ సాహిత్యం సృజించాలి వేరే మార్గం లేదు ఆవశ్యకమైన అనావశ్యకమైన విషయములు నెత్తిమీద పెట్టుకుని జీవనోపాధి కొరకు ఉద్యోగం చేసేందుకు ఈనాటి స్కూల్ చదువులు నడుస్తున్నాయి చదువుల్లో రుచి ఉన్నవారిని దానిలో చేరనివ్వండి కానీ ఇదే సర్వస్వం అనుకుని ఆ పరిధిలోనే ఉంటూ ఉంటే కుదరదు రాబోయే రోజుల్లో వ్యక్తిని సమాజాన్ని ఏ మూసలో వెయ్యాలో దాని యొక్క అనుభూతి ప్రకాశం ఈనాటి చదువుల్లో ఎంత వెతికినా గోచరించదు ఎటువంటి మార్పులు రావాలో ఎటువంటి సృజన అవసరమో దాని సంకేతాలు కూడా ఈనాటి చదువుల్లో కనిపించవు ప్రాచీన కాలంలో మేధ లేక విద్య అనే పేరుతో పిలువబడ్డ ప్రతి సమస్యను పరిష్కరించగల సంజీవిని విద్య ఆవశ్యకత నేడు ఎంతైనా ఉన్నది ఈనాడు ఆ ప్రజ్ఞ యొక్క అవతరణ జరుగుతున్నది ఈ రోజుల్లో అవసరమైన కొత్త జ్ఞానము ప్రేరణల కొరకు స్కూలు చదువుల మీద ఆధారపడతాము కానీ ఈ జ్ఞానము ఆ చదువుల్లో లేదు రెండవది పుస్తకం కంఠస్థంతో ఆ పని జరగదు దాని కొరకు ప్రత్యక్ష ఉదాహరణలతో ప్రేరణాత్మక వాతావరణం ప్రత్యక్షంగా ఉండాలి ముఖ్యంగా అధ్యాపకుల స్థాయి ఎలా ఉండాలంటే విద్యార్థులను తనలాగా ప్రతిభావంతులుగా ప్రాణవంతులుగా చేయగలగాలి వీరు స్వయముగా తయారవటమే కాక తన వెలుగుతో పూర్తి సంపర్క క్షేత్రమును ప్రకాశవంతముగా చేయగలగాలి ప్రజ్ఞ యొక్క అవతరణ మరియు దానిని విస్తరింపచేయుట అసాధారణము అతి విస్తృతము దీనిని చదువుకున్న వారు చదువులేని వారు స్త్రీ పురుషులు బాలురు వృద్ధులు ఆరోగ్యవంతులు రోగగ్రస్తులు అందరికీ అవగతమయ్యేలాగా చెయ్యాలి ఈ ప్రపంచంలో ఉన్న ఆరు వందల కోట్ల మనుష్యులకు వారి వారి భాషల్లో యుగచేతనను అంతర్గతముగా శిక్షణ ఇవ్వాలి ఈ ప్రణాళిక ఎంత పెద్దదంటే కనీసము వంద సంవత్సరాల సమయము కోటాను కోట్ల ధనము అవసరమవుతుంది అంతేకాక అధ్యాపకులను చేర్చుకోవటం వారికి ట్రైనింగ్ ఇవ్వటం అనే పని ఉన్నది అందువల్ల నేటి పరిస్థితులకు అనుగుణంగా యుగ శిక్షణ స్వరూపము తయారు చేసుకోవాలి పెద్ద పెద్ద ప్రయత్నాలు మోయలేని పనుల కన్నా ఇప్పటి పరిస్థితుల్లో వీలైన చిన్న చిన్న పనులు వెంటనే చెయ్యాలి ఈ ప్రారంభించిన పనుల ప్రతిఫలాలను ఏ విధంగా ఉన్నాయో ప్రజలను చూడనివ్వండి ప్రతిఫలము సంతృప్తికరంగా ఉంటే దాన్ని అందరూ స్వీకరిస్తారు ప్రస్తుతమున్న విద్యా విధానముంటే ఉండవచ్చు కానీ దాని కొరకు యుగశిక్షణను ఆపజాలము యుగశిక్షణలో ఈ విషయములు అవసరము ఒకటి వ్యక్తిత్వము యొక్క సమగ్ర వికాసము మరియు పరిష్కారము రెండు సమాజ నిర్మాణము దానికి సంబంధించిన పద్ధతుల నవ నిర్ధారణ మూడు అర్థవ్యవస్థ నాలుగు బ్రతుకు తెరువు ఎలా సబబుగా పొందవచ్చు ఐదు మనిషి యొక్క ఆలోచనలలో ప్రవర్తనలో వ్యవహారములో సౌమ్యత ఎలా పెంచుకోవాలి ఆరు ఈనాటి కుటుంబ నిర్మాణ కార్యక్రమంలో ఎలాంటి పరివర్తనం చేయాలి ఏడు శారీరక మానసిక రోగాలకు ఖచ్చితమైన నివారణ ఎలా పొందాలి ఎనిమిది అవాంఛనీయతను ఎలా ఎదుర్కోవాలి తొమ్మిది ఇప్పటికంటే సుఖప్రదమైన సరళమైన పరిస్థితుల నిర్ధారణ ఎలా చేయాలి పది సద్భావన సహకార క్షేత్రాలను ఎలా పెంపొందించాలి పదకొండు తత్వదర్శన క్షేత్రంలో మార్పుని ప్రతిరోధించే విశ్వాసములను ఎలా అంతం చెయ్యాలి పన్నెండు రాజతంత్రము మరియు ధర్మతంత్రముల సమర్థవంతమైన శక్తులను నూతన యుగానికి అనుకూలముగా ఎలా మలచాలి ఇది కొన్ని విషయములపై చర్చ మాత్రమే ప్రతి ఒక్కటి అనేక శాఖోపక్క శాఖలుగా ఎదుగుతుంది అవి అన్నీ స్వతంత్ర క్షేత్రములుగా ఘోషింపబడతాయి ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాల ద్వారా ఉపన్యాసముల ద్వారా యుగ శిక్షణను ప్రజలకు అందచేయటం చాలా పెద్ద పని ఎంతో కాలం పట్టే భవన నిర్మాణము కంటే ఈనాటి అవసరముల కొరకు మన చేతులతో మన సాధనములతో ఒక చిన్న గుడిసె నిర్మించుకోవటం మంచిది యుగ సాహిత్య సృజనము ద్వారా నవయుగ నిర్మాణం యొక్క పృష్ఠభూమి రూపురేఖలు ప్రజలకు అందించాలి ఇది అత్యంత ఆవశ్యకము ఇది పూర్తిగా చేయలేకపోయినా కనీసము మార్గదర్శన రూపంలో తప్పనిసరిగా అందివ్వాలి మనుష్యులు దీని ఉపయోగాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రయోగమును విస్తరింపచేయటానికి ఉత్సాహం చూపిస్తారు యుగ నిర్మాణ యోజన శాంతికుంజ్ హరిద్వార్ నుండి ప్రస్తుత సమస్యల యొక్క అనేక విషయములపై వెలుగు ప్రసరింపచేసే సాహిత్య ముద్రణ ప్రారంభింపబడింది కానీ ఇది సరిపోదు ఇది అనేక భాషల్లోకి అనువాదం జరగాలి ప్రచురింపబడాలి కానీ చిన్న చిన్న రచనలు సరిపోవు విషయమును తర్కముతో ప్రమాణములతో ఉదాహరణల ద్వారా చెప్పాలి రాబోయే రోజుల్లో ఇలాంటి ఆవశ్యకత ఉన్నది ఎవరికొరకు ఎదురు చూడకుండా ఉన్నటువంటి సాధనములతోనే శుభారంభము జరిగింది నాటిన ఈ అంకురాలు రాబోయే రోజుల్లో వటవృక్షముల వలె పెరిగి పెద్దవవుతాయని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మొదటిది మన దేశ జనాభాలో రెండు వంతులు చదువుకోని వారే వారు ఈ సాహిత్యం యొక్క లాభాన్ని ఎలా పొందగలరు ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ సమయంలో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అశిక్షితులైన ప్రజలు ఈ పుస్తకాలను ఎందుకు కొంటారు మిగిలి ఉన్న చదువుకున్న కొంత వంది వినోదానికి పనికి వచ్చే మసాలా సాహిత్యం కొంటుంటారు యువ సాహిత్యం అలాంటివి కాకపోయినా ఎలా కురిపించాలి ఇంకొక విషయం యుగ సాహిత్యం కేవలం యుగద్రష్ట మాత్రమే చేయగలడు రెండవది దాని ప్రచురణకు చాలా డబ్బు అవసరమవుతుంది యుగ సాహిత్య విక్రయం మెల్లమెల్లగా జరగటం వల్ల దీని ప్రచారం ప్రసారం ఎలా జరుగుతుంది మొత్తం మీద ఏమిటంటే యుగ సాహిత్య సృజనము వ్రాయిటలోను ముద్రణలోను ప్రచురణలోను విక్రయములోను అనేక ఇబ్బందులున్నాయి అన్ని భాషల్లో స్థానియ మనస్థితి మరియు పరిస్థితిని బట్టి సాహిత్య సృజన జరగాలి కఠినము అసంభవము అనిపించే ఈ కార్యక్రమము సర్వత్రా నిరాశాజనకముగా ఉన్నప్పటికీ ఈ రోజుల్లో ప్రారంభించబడింది రెండవ అధ్యాయము ఒక లక్ష అధ్యాపకుల ద్వారా విద్యా విస్తారం యొక్క శుభారంభము యుగ సాహిత్యము యొక్క విక్రయానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా చదవగలిగే వారికి చదవటానికి చదవలేని వారికి వినటానికి ఒక ప్రణాళిక వెయ్యగలగాలి ఇలాంటి ప్రణాళిక చాలా అరుదుగా చూస్తాము ప్రతి యుగశిల్పి రోజుకి ఇరవై పైసలు రెండు గంటల సమయదానము ప్రస్తుత జ్ఞాన యజ్ఞానికి ఇవ్వవలసిందిగా చెప్పటమైనది ఈ డబ్బుతో ప్రతి నెల కొత్తగా ముద్రించబడిన సాహిత్యం కొనటము దీన్ని స్వయంగా చదవటము కుటుంబంలోని వారి చేత చదివించటం లేదా వినిపించటము సంచి పుస్తకాలయము ద్వారా తన పరిచయస్తులతో చదువుకున్న వారితో సంప్రదించి యుగ సాహిత్యము వారికి ఖర్చు లేకుండా వారి ఇంటికి వెళ్ళి ఇవ్వటం మరియు చదివిన తర్వాత తిరిగి ఆ పుస్తకము తీసుకొనటం చేయాలి కొత్త పుస్తకాలు చదవటానికి ఇచ్చే క్రమము తయారు చేయాలి ఈ పద్ధతి ఎల్లప్పుడూ నడుస్తూ ఉండాలి చదవగలిగిన వాళ్ళు చదువులేని వారికి వినిపించాలి ఇద్దరు వ్యక్తులు కలిసి వంద మంది చదవగలిగిన వారి చేత చదివించి రెండు వందల మంది చదువులేని వారికి వినిపించే మూడు వందల మంది గల సమూహాన్ని తయారు చేయవచ్చు దీనిని ఒక యుగశిల్పి యొక్క ఇరవై పైసలు అంశదానము రెండు గంటల సమద సమయదానం ద్వారా సునాయాసముగా సాధించవచ్చు ఈ సాహిత్యమంతా సంచాలకుని ఇంటి లైబ్రరీ నుంచి స్వజనులు సంబంధీకులు ఇరుగు వారు పరిచయస్తులు ఏ ఖర్చు లేకుండా చాలా కాలం వరకు చదువుతూ చదివించుతూ ఉండగలరు చూడటానికి వినటానికి ఈ ప్రక్రియ విచిత్రముగా ఉండవచ్చు కానీ పనిచేసే వారికి ప్రపంచంలో ఏ పని కష్టతరమైనది కాదు శాంతి కుంజితో సంపర్కము పెట్టుకున్న చాలామంది ఈ ప్రక్రియను ధర్మ కర్తవ్యముగాను ఒక ఉన్నత పరమార్థముగాను భావించి శ్రద్ధాపూర్వకముగా చేయుచున్నారు ఈ విధముగా యుగ సాహిత్య పాఠకుల సంఖ్య కోట్ల వరకు చేరింది యుగ సాహిత్యము కొనే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అఖండ జ్యోతి మన మిషన్ యొక్క ప్రముఖ మాసపత్రిక ఇది అన్య భాషల అనువాదములతో కలుపుకుని సుమారుగా ఐదు లక్షల కాపీలు ప్రింట్ అవుతాయి ప్రస్తుతం ఇరవై ఐదు లక్షలు పాఠకులకు నిర్దేశించినది ఏమనగా ప్రతి ఒక్కరూ ఐదు మంది చేత చదివించటము కానీ వినిపించటము కానీ చెయ్యాలి మిషన్ యొక్క సూత్ర సంచాలకులు ఈ ప్రక్రియను సంరచనాత్మక సంపత్తిగా గుర్తించారు తమ పాఠకుల భక్తి శ్రద్ధలపై వారి అకుంఠిత దీక్షపై అపార నమ్మకం ఉంచారు ప్రాచీన కాలంలో విద్యా విస్తారకులు విద్యార్థులకు చదువు నేర్పడమే కాక విద్యార్థులను వెతకటం ఒక చోట చేర్చటం వారిని ఉత్సాహపరచటం మొదలైన పనులు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా చేసేవారు సాధనములు మరియు సహయోగము ప్రతి పనిలో అపేక్షిస్తూ ఉంటాము విద్యా విధానములు అది లేకుండా జరిగిపోవాలంటే అది సాధ్యం కాదు అయినా ఒక విషయం గుర్తుంచుకోవాలి సమర్థవంతమైన అయస్కాంతము తన చుట్టుప్రక్కల చెదిరిపడి ఉన్న కణాలను తన స్వయం శక్తితో తన వైపు లాక్కుంటుంది దరిచేర్చుకుంటుంది అంటించుకుంటుంది విద్యా విస్తరణ అనే అభినవ ప్రణాళిక యొక్క క్రియాన్వయము ఈ తథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లిక చేయటమైనది ఇరవై ఐదు లక్షల తలకాయలు యాభై లక్షల భుజ దండాలతో అధికాంశులు నిరుత్సాహముతో నిష్క్రియంగా ఉండవచ్చు సంకీర్ణ స్వార్థము అనే బురద నుండి ఈ ఆపదల కాలము పిలుపు విన్నా బయటకు రాకపోవచ్చు కానీ ఒక లక్ష పరిజనులను యుగచేతన యొక్క వెలుగు విస్తరణకు సమకూర్చగలమనే విశ్వాసముతో ఉన్నాము ఈ విశ్వాసము భావనాత్మకమైన కల్పనాధారముగా కలిగినది కాదు గత ఎనభై సంవత్సరముల కాలములో నిరంతర సేవా కార్యక్రమములో పొందిన అనుభవం వల్ల యుగశిల్పులు పూర్తి సమయం ఇవ్వలేకున్నా రెండు నుంచి నాలుగు గంటల సమయము సునాయాస మొత్తముగా ఆపత్కాల అవసరమునకు వినియోగించగలరని ఆశిస్తున్నాము సమయదానము అంశదానము అనే రెండు నియమాలు ప్రజ్ఞాపరిజనులకు తమ తమ క్షేత్రాలలో వినియోగించడం అనేది అనివార్య కార్యక్రమంగా చెప్పబడినది భావన రహిత క్రూరులకు సంకీర్ణ మనస్థితి కారణముగా అది లేదు ఇది లేదు టైము లేదు అనే కారణాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి వారి ఏకైక లక్ష్యం ఇతరులను పిండుకోవటం తన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మహాబాధ కలుగుతుంది ఇటువంటి వారు మన పరివారంలో ఉండవచ్చు కానీ ఇరవై ఐదు లక్షల మందిలో ఒక లక్ష మంది ఆ ఆపత్కాలములో రోజుకు ఇరవై పైసలు మరియు రోజుకు రెండు నాలుగు గంటల సమయము లోక కళ్యాణం కొరకు వెచ్చిస్తారని విశ్వసించటమైనది ఈ సమయము డబ్బు తన క్షేత్రంలోనే విద్యా విస్తార నిమిత్తము ఖర్చు చేయాలి అన్యులకు ఇవ్వనవసరం లేదు తనే సమయము డబ్బు ఉపయోగించినట్లయితే ఇతరులు మోసము చేస్తారనే సందేహం ఉండదు సేవ ధన యొక్క ఈ పద్ధతి ఉపయోగించి ప్రారంభంలోనే ఒక లక్ష మంది అధ్యాపకులు ఒక్కొక్కరు వంద మంది విద్యార్థులతో ఒక కోటి విద్యార్థులతో సంపర్కం స్థాపించి వారికి నవయుగానికి అనురూపమైన ప్రేరణ ఇవ్వటంలో సమర్థులవుతారు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు లభిస్తే ఐదు లక్షల పరిజనులు ఐదు కోట్ల విద్యార్థులను తయారు చేయటం సాధ్యం అవుతుంది ఈ పరిస్థితిలో ఇప్పుడు సంపర్క క్షేత్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల పరిజనులకు వర్తింప చేస్తే ఇరవై ఐదు కోట్ల మందికి విద్యా దానం జరిగే కార్యక్రమము మొదలైందని నమ్మవచ్చు మన ఇంటి కుటుంబ పరిధిలో ఏమి చేయగలుగుతాము కానీ ఇంత చిన్న పరిధిలో ఉండవలసిన అవసరం లేదు దొంగలు దోపిడీ దొరలు వ్యసనపరులు గుండాలు వ్యభిచారులు తమ తమ క్షేత్రాలలో ఎంతోమంది కొత్త వారిని ప్రభావితం చేస్తూ తమ సహయోగులుగా చేసుకోవటం మనం చూస్తూ ఉంటాము అటువంటప్పుడు ఉత్కృష్ట ఉద్దేశ్యం వరకు మంచి మనస్సుతో నిష్ట కలిగిన వారిని కలుపుకునే ప్రయత్నం చేసి వారిలో ఉత్సాహం నింపి ప్రయత్నం చేస్తే మన పరివారమును పెంచుకొనలేమా ప్రజ్ఞాపరిజనులు ఒకటి నుండి ఐదు ఐదు నుండి ఇరవై ఐదు ఇరవై ఐదు నుండి నూట ఇరవై ఐదు అవ్వటానికి ప్రయత్నశీలుగా ఉండమని కోరటమైనది ఒకటి ఈస్టు ఐదు ప్రణాళిక అంతటా పని చేసినచో నాలుగు టు ఐదు అంచెలలో ఎనభై కోట్ల జనాభాను సృజనచేతనత్వముతో కలుపుకోగలము మన ఈ కార్యక్రమము సర్వజనులకు అన్ని జాతుల వారికి అన్ని మతాల వారికి సమాన రూపముగా వర్తిస్తుంది సూర్యకిరణములు ఒకచోట ప్రారంభమై విశ్వమంతా వ్యాపించినట్లే యుగచేతన ఎక్కడో ప్రారంభమై విశ్వమంతా వ్యాపించి తీరుతుంది